హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో దేని గురించి అనంటే, మా బాబు జోయల్ వాళ్ళ క్లాస్మేట్ ఆలిస్ బర్త్డే పార్టీకి వచ్చాము. ఈరోజు ఆ బర్త్డే పార్టీ గురించిన విశేషాలు చూడబోతున్నాం. మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆమ్స్టర్డామ్లో ఉన్న జంప్స్క్వేర్ అనే ఇండోర్ ప్లే ఏరియాలో ఉన్నాము. జంప్స్క్వేర్లో ఫన్ లా అనే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, మీరందరూ చూసే ఉంటారు. ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా వీడియో చూడండి. అప్పుడు ఆ జంప్స్క్వేర్ అంటే ఏంటి అని చెప్పి దాని గురించిన వివరాలు మీకు తెలుస్తాయన్నమాట. ఇప్పుడు మనమైతే ప్రస్తుతానికి ఆ జంప్స్క్వేర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. పిల్లలందరూ కింద ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఆలిస్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే బర్త్డేకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశారనమాట. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఒక ఆయన్ని చూస్తున్నాను కదా, ఆయన మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ నాన్నగారు మన ఇండియనే. జోయలాల్ క్లాస్లో నాకు తెలిసి ఒక 4-5 ఉన్నారు మన ఇండియన్స్, ఇంకా మిగతా వాళ్ళంతా వేరే దేశస్తులండి. అంటే చైనా, జపాను, తైవాన్, రష్యా, పోర్చుగల్, అలా అనమాట. వేరే వేరే దేశస్తులు, మిక్స్డ్ కల్చరు. వాళ్ళ క్లాసులో చూడడానికి పిల్లలందరూ భలే ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తే పిల్లలందరూ వచ్చేసారు మొత్తానికి, కింద ఆడారు, గంట సేపు ఆడేసి వచ్చారు. ఇప్పుడు స్నాక్స్ టైం అనమాట, తింటున్నారు. మామూలుగా ఇప్పుడు ఇండోర్ ప్లే ఏరియాస్లోనే ఎందుకు ఈ బర్త్డే పార్టీస్ లేదంటే ఇంకేమన్నా ఈవెంట్స్ ఎందుకు జరుపుతారంటే, ఇక్కడ బయట బాగా చలిగా ఉంటుంది కదా, పిల్లలు ఆడలేరు అనమాట. అందుకని ఇట్లాంటి ఇండోర్ ప్లే ఏరియాస్ బుక్ చేస్తారు. ఈ స్నాక్ ఐటమ్స్ అవన్నీ కూడా మనం బుక్ చేసుకునే ప్యాకేజీని బట్టి ఉంటుంది. ఈ స్నాక్ ఐటమ్స్లు ఏమేమి వస్తాయి అనుకుంటున్నారు? మామూలుగా ఎక్కడ చూసినా సరే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగ్గెట్స్, ఐస్ క్రీము, జ్యూస్, ఇవి మోస్ట్లీ నాకు తెలిసి అన్నీ కామన్గా ఉంటాయి. మీరు చూడొచ్చు, పిల్లలందరూ భలే తింటున్నారు. మా బాబు కూడా ఈ టేబుల్లోనే కూర్చున్నాడు. చూడండి, చేయి చూపిస్తున్నాను నేను వీడియో తీస్తున్నానని. పిల్లలందరూ తింటున్నారు, పేరెంట్స్ అందరం కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. మామూలుగా అయితే ఇంకా వేరే వేరే చోట్ల, అన్ని చోట్ల కూడా ఇలాగ ఉంటుందిలేండి. ఇంకా మీరు చూడొచ్చు, పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఐరిన్ వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఇప్పుడు ఒక ఆవిడ చేయి చూస్తుంది కదా, తను పేరు పాలా, కాలిఫోర్నియా నుండి వచ్చారు వాళ్ళు ఈ మధ్యనే. మొత్తానికైతే కేక్ రెడీ అయింది. అదండి, మొత్తానికైతే బర్త్డే సాంగ్ పాడేశారు కదా, మీరు చూశారు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుందని అనుకుంటున్నారు మీరు? పిల్లలందరూ ఇంకా కేక్ ఎప్పుడు కట్ చేస్తారా, మాకు కేక్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి, ఇంకా అదే కదా ఎవరైనా, మామూలుగా మనమైనా అంతేలేండి. ఏదైనా భోజనాలకు వెళ్ళామనుకోండి, పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనాలు ఎప్పుడు పెడతారా అని చెప్పి చూస్తూ ఉంటాం. సో పిల్లలు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తలకి హెయిర్ బ్యాండ్ పెట్టుకుని ఉంది కదా ఒక ఆవిడ, తనేనన్నమాట ఆలిస్ వాళ్ళ అమ్మగారు. ఆ ఫోటో తీసి ఆయన స్పెట్స్ పెట్టుకొని మీరు చూసే ఉంటారు. ఈయన అనమాట, ఈయనేమో ఆలిస్ వాళ్ళ నాన్నగారు. వీళ్ళది కూడా యాక్చువల్గా పోర్చుగల్లే, నేను మీకు చెప్పినట్టున్నానుగా పోర్చుగల్లే. సో తన కేక్ కట్ చేస్తున్నారు, తర్వాత పిల్లలు తినేసి వస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇదండి ఈరోజు మన బర్త్డేకి సంబంధించిన విశేషాలు, వివరాలు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. బాయ్.